నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సమాచార శాఖ మంత్రి చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. మొట్టమొదటిసారి శాసనసభకు వచ్చారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా. ఎలా ఉంది? ఇది ఏదో పూర్వజన్మ పుణ్యఫలంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వరంగా నేను భావిస్తాను. ఏం చేతనంటే నా రాజకీయ ప్రస్థానం 2001 జిల్లా పరిషత్ మెంబర్గా రాజుల నుంచి, జిల్లా పంచాయతీరాజ్ అభియాన్ అధ్యక్షుడిగా 2003, 2006 జిల్లా పరిషత్ చైర్మన్, జడ్పి చైర్మన్గా, మరిపురం జడ్పిటిసి జడ్పి చైర్మన్గా, 2008 జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా. రాజశేఖర రెడ్డి గారితో అదొక అపూర్వమైనటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరికీ దక్కనంత, జక్కంపూడి రామ్మోహన్ రావు గారి తర్వాత అంతటి గొప్ప ఆదరణ నాకు లభించింది జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా. 2009 రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం నేను ఒక భయానికి లోనయ్యాను. ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, రాజకీయంగా బాగా ఎదుగుదలకి వారు ప్రోత్సహించారు. 2009 వారు పరంపదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఓదార్పు యాత్ర మేమే ఆ రోజు చంద్ర, నేను, జక్కంపూడి ఫ్యామిలీ అందరూ కలిసి చాలా గట్టిగా పనిచేసి ఓదార్పు యాత్ర చేసినటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భంలో 2014 వారు నాకు కాకినాడ రూరల్ నుంచి కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇవ్వటం, స్వల్ప మెజారిటీ 5000 ఓడిపోవడం, తర్వాత మళ్ళీ మొన్న 2019 రామచంద్రపురం వెళ్ళమన్నారు. రామచంద్రపురం వెళ్ళటం అనేటువంటిది అందరూ కొంచెం సాహసోపేత నిర్ణయం అయినప్పటికీ కూడా నా వెనక జగన్ ఉండగా నాకు భయం ఏంటి అని నేను వెళ్ళాను, గెలిచాను. గెలిచిన తర్వాత సంవత్సర కాలంలోనే మంత్రివర్గంలో తీసుకున్నారు. మరొకసారి చెప్తున్నాను సతీష్ గారు, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ అందరూ కూడా తండ్రి ఆస్తికే వారసులు ఉంటారు, కానీ ఆశయాలకు వారసుడని నేను ఒక ఉదాహరణ. ఆయన నాయకుడిని చేస్తాను వేణునన్న మాట ఈయన చేసి చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు ఎవరి కోసం వచ్చారంటే నేనైతే అనుకుంటాను నా కోసం వచ్చారని. సో కానీ ఇప్పుడు అదే రామచంద్రపురం నియోజకవర్గంలో ఒకవైపు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్తోనూ, ఇంకోవైపు తోట త్రిమూర్తులతోనూ మంత్రి వేణుగోపాలకృష్ణకి తీవ్రమైన విభేదాలు ఉన్నాయి, ముగ్గురు మధ్య అస్సలు పొసగడం లేదు అని చెప్పేసి ఒక ప్రచారం మీడియాలో బాగా జరుగుతుంది. అలాంటిది అది కేవలం ప్రచారం. అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నాకు గురు సమానులు. ఆయన తర్వాత ప్లేస్లో నేను ఉండాలనుకుంటాను తప్ప ఆయన ప్లేస్ని మించి ఉండాలనేటువంటి కోరిక ఎప్పుడు లేదు నా దగ్గర. రెండవది తోట త్రిమూర్తి గారు ఓటమి చెందారు, నాయకుడు తీసుకున్నారు. వీరిరువురు ఆ నియోజకవర్గంలో గడిచిన 30 ఆయన, ఒక 25 ఈయన రాజకీయాలు చేసినటువంటి వారికి కొంత ఇది ఉండొచ్చు. బట్ నేనే ఉంటానంటే వారిని మించి నేను పనిచేస్తానని ఎక్కడ చెప్పను. ఇప్పుడు నాకులా నేను పనిచేస్తూ ఉంటాను. ఇది మీడియా సృష్టి. అసలు విభేదించాల్సిన కారణం ఏంటి, అవసరాలు ఏమి ఉన్నాయి అక్కడ? వారు రాజ్యసభ మెంబరు, ఆర్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఈయన ఎమ్మెల్సీ అండ్ మండపేట. అక్కడ నాకులా నేను పనిచేస్తాను, అది ఎక్కడైనా చిన్న చిన్నగా వాళ్ళకి ఇబ్బంది కలిగిందేమో నాకు తెలియదు, కానీ అది లేదు. ఏంటంటే ఇప్పుడు మీడియా ఏబిఎన్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఏదో ఒకటి సృష్టించి మాట్లాడుతూ ఉంటారు, అది జరిగింది ఇది జరిగింది, లేకపోతే వేణు గారిని అలా చేసేస్తున్నారు ఇలా చేసేస్తున్నారు. మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ రామచంద్రపురం ప్రజల కష్టాల్లో ఉన్న పట్టించుకోడు, అసలు ఆ నియోజకవర్గం వైపే వెళ్ళడం లేదు, ఎక్కడ తిరుగుతా ఉన్నాడు, విమర్శలు చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకొని తిరుగుతున్నాడు చెప్పి చంద్రబాబు నాయుడు మీ జిల్లాకు వచ్చినప్పుడు ఆరోపించింది. చంద్రబాబు నాయుడు మన వచ్చినప్పుడు అదే రోజు తిడతాడు ఈ మంత్రి, ఎందుకయ్యా నన్ను తిడితే ఏమొస్తుందని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. నేను మొన్న వర్షాలు పడ్డప్పుడు 1వ తారీఖు వర్షం పడింది, 7:30 నేను చేరిలో ఉన్నాను. 1 గంటన్నర 2 గంటల వరకు ఆర్డీఓ నేను అధికారులందరూ తిరిగాం, అధికారులందరికీ కూడా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ క్యాడర్ మాటలు విన్నారో లేదా ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఆయన చాలా పప్పులో గాలేశాడు. అక్కడ ధాన్యం కొనట్లేదని చెప్పాడు, అక్కడ ట్రాక్టర్స్ లోడ్ అవుతున్నాయి. నేను తిరగట్లేదని చెప్పాడు, నేను తిరగట్లేదని 1వ తారీఖు తిరిగాను, 2వ తారీఖు తిరిగాను, 4వ తారీఖు సమీక్ష చేశాను. ఇవన్నీ నేను వరుసగా చేసినటువంటి వర్షం ఓరిన వర్షం వస్తూ ఉంటే ధాన్యం పట్టుబడి ఎలా జరుగుతుంది? సో ఈయన ఎక్కడికి వెళ్ళాడు, వెంకటాయపాలు అంటే త్రిమూర్తి గారు ఊరు పక్కన ఉన్నటువంటి లేఅవుట్కి వెళ్ళాడు. అక్కడ 8 ట్రాక్టర్లు లోడ్ అవుతున్నాయి, అక్కడ ఎక్కడ తడిసిన ధాన్యం కనపడలేదు, ఎక్కడి నుంచో టబ్బులో తెచ్చి ఇదిగో తడిచిపోయింది అంటున్నాడు. అంటే మీడియా ఉందని చెప్పడం కదా. నేను అదే అడిగాను చంద్రబాబు నాయుడు గారు, 1వ తారీఖు నేను తిరిగాను, అది మీరు చెప్పింది అబద్ధం, ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటారు. మీరు మీ ఎదురుగా ట్రాక్టర్స్ లోడ్ అవుతుంటే కొనుగోలు జరుగుతుంది కదా, జరుగుతున్న చోట నువ్వు జరగట్లేదని అంటావు. ఇన్సూరెన్స్ గురించి మీరు మాట్లాడారు, మీరు 231 కోట్లు. నా నియోజకవర్గంలో గడచినటువంటి రబీ సీజన్లో పంట నష్టం వస్తే, ముందు పంట నష్టం వస్తే నా ఒక్క నియోజకవర్గంలోనే 129 కోట్లు. నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత
నేను చూశాను 14-19 ఎప్పుడు కరువులో ఉంటే ఆయన రైతులకి రైతు రుణమాఫీ అని చెప్పినా లేకపోతే యాంత్రీకరణ అని చెప్పినా కేవలం 79 కోట్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 385 కోట్లు ఇచ్చాం. 79 కోట్లు ఎక్కువ, 380 కోట్లు ఎక్కువ. అంటే 300 కోట్లు అదనంగా అక్కడ రైతులకి మేము పంచితే అది ఇన్సూరెన్స్ కట్టలేదంటాడు. ఇదేమంటే ఇక ఆయన ఒక ఏంటంటే అబద్ధం అనేటువంటిది అతని ఆస్తి. ఆ ఆస్తిని అందరికీ అమ్ముతూ ఉంటాడు, ఎవడో ఒకటి పడుతూ ఉంటాడు ట్రాప్లో అనేటువంటిది అతని ఫీలింగు. ఈ ధాన్యం మొత్తాన్ని వారం రోజుల్లో కొనుగోలు చేయకపోతే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకెళ్తానని చెప్పి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు మీకు. ఈ మాట మాట్లాడటానికి కనీస అర్హత లేనివాడు చంద్రబాబు నాయుడు. ఎంచేతనంటే ఆయన పాలనలో వరుణ దేవుడు రాడు పాపం ఇక్కడికి, కరువు రాజ్యం వెళ్తూ ఉంటుంది. రైతు ఎప్పుడు కష్టాల్లోనే ఉన్నాడు. కరువు మండలాలు అనేటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన వారి పాలన ఎంత సుభిక్షంగా ఉంది. రైతులకి సకాల వర్షాలు పడటం, అధిక పంటలు పండటం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతి చేత ప్రేమింపబడే వ్యక్తి. ఈయన చంద్రబాబు నాయుడు అదే నేను చెప్పాను కదా పదం వాడితే మళ్ళీ బాగోదు. నాకు సీఎం అయ్యేంత స్థాయి లేదు, నేను సీఎం అవ్వను, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సీఎం అవ్వకుండా నేను చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంటే పేదవాడి మీద అంత కక్ష ఉంది ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడండి, పేదవాడు పేదరికంతో అల్లడారిపోతుంటే వాడి ప్రభుత్వ సహాయం అందక ప్రభుత్వం నుంచి ఇచ్చేది చేరక ఆయన ఎప్పుడైతే 14-19 ఆయనతో కలిసి ఉన్నప్పుడు చేసినటువంటి ప్రయత్నాలు చూసినప్పుడు అవినీతిని ఆస్కారం లేకుండా కనీస అవసరాలు తీర్చాలి సామాన్యుడికని ప్రయత్నం చేస్తుంటే అంటే ఆ పేదవాడు ఎప్పుడూ రోధిస్తూ ఉండాలనేటువంటిది నాకైతే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ చూసిన తర్వాత పేదవాడి మీద ఎంత కోపం వెళ్ళకని. అసలు ఒక మంచిని ఓడిస్తానన్నటువంటి వ్యక్తి ఈ ఇంతవరకు రాజకీయాల్లో నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తాను, మెజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది, గెలిచిన తర్వాత ఒక్కొక్కరు ఎక్కడుంటారో కూడా తెలియకుండా చేస్తానని చెప్పి నన్ను చూసి ఎందుకు మీరు ఉచ్చపోసుకుంటున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు సార్. అవన్నీ ఆయనకే వర్తిస్తాయి. ఎంతంటే చంద్రబాబు నాయుడు 2012 ఓ తెలుగుదేశం నాయకు నాతో చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక యాంటీ క్యాంపెయినింగ్ ఎలా చేసేవాడు అంటే లక్ష కోట్లు అనేటువంటి మాట చెప్పేవాడు. సందర్భంలో ఎవరు నమ్ముతారండి ఈ మాట అని అంటే అబ్బబ్బే మనం చెప్పాలి అలాగా చెప్పగా నమ్ముతారని వాళ్ళ ఒక ఇంత అంతర్గతమైనటువంటి సమావేశంలో మాట్లాడాడని ఆ నాయకులు చెప్పుకుంటగా నేను విన్నాను. ఇక్కడ అది అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఇతను అబద్ధం చెప్పాడని ప్రజలకు తెలిసిపోయింది. తెలిసిపోయినటువంటి సమయంలో ఇవాళ మళ్ళీ ఒక వేషం వేసి నేను మెజరబుల్ ట్రీట్మెంట్ ఇస్తాను, మీకు ఎవరిని బయట తిరగనివ్వను, ఈ కొత్త తరహా నాటకాలు మొదలుపెట్టాడు. అతనికి ఒకటేనండి లేదు, గోబెల్స్ ప్రచారం చేయటంలో అతనంత గనుడు ఎవరు లేరు. ఆ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఉచ్చపోసుకుంటున్నారు, ఇంకో మాటలు మాట్లాడటం చాలా అది వినటానికే అసహ్యమైనటువంటి మాటలు. తాను ఏదైతే బాధను అనుభవిస్తున్నాడో ఎదురువారు అనుభవించాలనేటువంటి కోరికలు ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఆ బాధ అతనికి భయం ఉంది, ఈసారి గెలవదు. 2 లక్షల కోట్లు ప్రజలకు నేరుగా ఇచ్చామని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2 లక్షల కోట్లు దోపిడీ చేశారు, నేను అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడిని కోటీశ్వరుని చేస్తానని చెప్పి చంద్రబాబు ఇప్పుడు హామీ ఇస్తున్నాడు. పేదవాడిని కోటీశ్వరుడు చేస్తాడు? 14 ఏళ్ళు ఏం చేశాడు? పేదల పట్ల అతనుకున్న భావన మన అమరావతి ఒక్కటి ఉదాహరణ. అమరావతిలో పేదలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఇళ్ల స్థలాలు ఇస్తానంటే వద్దన్నటువంటి భావజాలం ఉన్నటువంటి ఒక హీన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. సార్ అమరావతిలో పేదలకి సుమారు 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇస్తుంటే చంద్రబాబు స్వాగతించలే ఇళ్ళ ఏ పేదలకు వెళ్ళేవాడని, జనసేన స్వాగతించలేదు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా స్వాగతించలేదు. ఎందుకంటారు? వాళ్ళ భావజాలం ఇక్కడ దొరికిపోయారు వీళ్ళు. ఇప్పుడు పాపం ఇప్పుడు దాకా చెప్పేవన్నీ అబద్ధాలు జనం నమ్ముతారనుకున్నారు, ఇక్కడ దొరికేశారు కదా. అంటే వీళ్ళ ఆలోచన పేదవాడిని పేదవాడిగానే ఉండాలి, పెద్దవాడి సరసన ఉండటానికి కూడా సహించలేనటువంటి, అంటే ఒక పేదవాడు తన ఇంటి పక్కన పేదవాడా ఎస్సీ కులస్తుడా ఎస్టీ కులస్తుడా వాళ్ళ ఇంటి పక్కన ఉండటానికి వీల్లేదన్నంత గొప్ప అంటే చారిత్రకమైనటువంటి ఈ తప్పిదం చంద్రబాబు మాటలు కానీ పవన్ కళ్యాణ్ మాటలు కానీ కమ్యూనిస్టులు ఇళ్ళ పట్టాలు ఇమ్మని అడగాల్సిన వాళ్ళు వాళ్ళు కూడా కమ్యూనిస్టులు మానేసి కామ్ నిష్ఠులు అయిపోయారు. ఆయన ఏం చెప్తాడు, తమ్ముడు నేనే హైదరాబాద్ని బాగు చేశాను అంటాడు. మరి ఈ రాష్ట్రం వెనకబడిపోవటం నువ్వే కదా కారకుడు, ఇక్కడున్న ఇన్వెస్ట్మెంట్ అంతా పట్టుకెళ్ళి హైదరాబాద్లో పెట్టావు ఆ రోజు ఎప్పుడో 2004కి,
2004 తర్వాత హైదరాబాద్ 11 సంవత్సరాలు చాలా మార్పు ప్రయత్నంగా చెందింది. నేను మధ్యన అంటే ఏంటి, ఆరోచేసింది కూడా తప్పు. రాష్ట్రం విడిపోయేటప్పుడు శాసనసభలో కనీసం ప్రస్తావన చేయలేదు, రాష్ట్ర అవసరాలు ఏంటనేది చేసావా లేదు. 4 లక్షల కోట్లతో నేను అభివృద్ధి చేస్తానని చెప్పి చేసావా లేదు. జోలి పెట్టావు, ఎక్కడుంది డబ్బు తెలియదు కదా జనానికి. ఈ అంటే తను ఏదో కలగని ఆ కలని ప్రజలకు చెప్పాడు తప్ప దాన్ని నిజం చేసే శక్తి అతని దగ్గర లేదు. దీన్ని ఒకసారి మనం తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది. ఇవాళ ప్రజలు విజ్ఞులైపోయారు. గతం మాదిరిగా ఇతను చెప్పే అబద్ధాలు వినే స్థితిలో ప్రజలు లేరనేటువంటిది నేను ప్రజల్లో తిరుగుతున్న వాడిగా నేను గమనించినటువంటి విషయం. సో దుష్ట చతిష్టయంలో భాగమైనటువంటి ఇల్లో మీడియా రూపాంతరం ఎలా మారుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇంకా వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్కి వచ్చేసారు. ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయి ఇవాళ అదే చూశారు కదా, బూట్లలో తలకాయలు పెట్టడం, నిన్నొచ్చేమో దివాలా గురించి మాట్లాడటం, ఎవరో ఆర్థిక నిపుణుడట. అసలు ఇప్పుడు మార్గదర్శి కేసు వచ్చిన తర్వాత రామజీరావు గారికి మైండ్ షేక్ అయింది. అంటే ఇది మూసేసిన అధ్యాయం అనుకున్నాడు, సీక్రెట్గా దాన్ని కొట్టించేసుకున్నాడు, మళ్ళీ అది దాన్ని ఓపెన్ అయింది. దానికి ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉండవెల్లి అరుణ్ కుమార్ గారికి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చాడు అని ఆయనే చెప్తున్నాడు అరుణ్ కుమార్ గారు. ఇక్కడ చట్టాలందరికీ సమానమే. నేను అంటానండి ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి, సామాన్యుడికి సంపన్నుడికి చట్టం ఒకటే అని చెప్పగలిగిన నాకు తెలిసి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు సృష్టించబోతా ఉన్నాడు. ఇక్కడ యెల్లో మీడియా ఏమిటంటే ఇక కుటుంబాల మీద రాస్తారు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద రాస్తారు, ఏదో జరిగిపోయిందని అభూత కల్పన రాస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ ఎక్కడైనా ఒక్క మంచి రాత రాశాడా ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ? ఇవాళ 27 మెడికల్ కాలేజీలు వచ్చినాయి రాష్ట్ర ప్రగతిలో, రాశాడా? 17 అడిషనల్ మెడికల్ కాలేజీలు వచ్చినప్పుడు 27 అవుతున్నాయి, 17 కాలేజీలు వచ్చినప్పుడు రాశాడా? దానికి నెగిటివ్ రాస్తాడు. ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు ఏం రాశాడు? మళ్ళీ ఇప్పుడు నెగిటివ్గా రాస్తాడు. అంటే ఆయన చేస్తే బ్రహ్మాండం భజగోవిందం, ఎదుటివారు మంచి చేస్తే అబ్బబ్బా ఏం లేదు ఇది అని చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంటాను నేను, ఎంత ఆయన పాలన అయితే సింగపూర్తో పోలుస్తాడు, మన పాలన అయితే శ్రీలంకతో పోలుస్తాడు. మన పాలన చూసి మిగతా రాష్ట్రాలు ఫాలో అవుతున్నటువంటి విధానాలు ఉన్నాయి. ఈ రైతు భరోసాలు కానీ లేకపోతే వెల్నెస్ కేర్ సెంటర్స్ కానీ ఆరోగ్యం గురించి ఎంత గొప్ప స్కీమ్స్ తీసుకొచ్చాడండి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అంటే మాటల ఒక్కటైతే మనం స్పష్టంగా చెప్పొచ్చు, చేయలేని వాడు విమర్శ చేస్తాడు, చేయగలిగిన వాడు చేసి చూపిస్తాడు. సార్, రామోజీరావు మీద కక్ష కట్టారు, అందుకే జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకటయ్యారు. ఆ రోజు మార్గదర్శి ఫైనాన్స్ దగ్గర, ఈరోజు మార్గదర్శి చిట్ ఫండ్ వరకు కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఇతర పార్టీలు రామోజీరావు గారు కూడా ఆరోపిస్తున్నారు. అదే అరుణ్ కుమార్ గారు చెప్పారు కదా, ముందేమో అరుణ్ కుమార్ని వాడుకుని రాజశేఖర రెడ్డి గారిని అన్ని హింసించాడని చెప్పాడా గతంలో అని ఆ రోజు కోర్టులో అఫిడవిట్లు వేశారు, మాట్లాడారు, రాశారు. ఇవాళ ఏమంటున్నారు, అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని వాడుకుని నన్ను నిలిచిస్తున్నాడు అంటున్నారు. ఎంత తేడా ఉందో చూడండి. అరుణ్ కుమార్ అడిగే దాంట్లో న్యాయం ఉంది, ఆ న్యాయం పక్షాన్ని వారు నిలిచారు. దానికి అరుణ్ కుమార్ గారు చెప్పారు కదా, ఏ సమయంలో స్పందిస్తే దీనికి ఒక నమ్మకం వస్తుంది, అంటే ఒక తీర్పు మంచిది వస్తుందో ఆలోచించాడు, సరైన టైంలో స్పందించాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి చెప్పాడు. నాకు ఇంకా నాకు ప్రత్యేకంగా జగన్ అరుణ్ కుమార్ గారు నాకు మంచి గురు సమానుడు. ఇక్కడ రామోజీరావు గారు రాసే రాతల్లో, రాతలు కాదు రోతలే, రాతలు రోతలుగా మారిపోయి ప్రజలకి ఓతలైపోయి చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సరే, రామోజీరావు గారు 87 ఏళ్ళ నా జీవితంలో నా ఇంటికి ఏ రోజు కూడా సిఐడి పోలీసులు రాలేదు, ఇది కాలమహిమో జగన్ మహిమో తెలీదు, నేను రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న కూడా అలాగే చేయాలనుకున్నారు, నన్ను ఏం చేయలేకపోయారు, మీరు ఎంత కక్ష కట్టినా సరే నేను ధర్మంగానే ఉన్నానని చెప్పి ఒక వీడియో ఏదో బయటకు వచ్చింది. ప్రజల దగ్గర డబ్బులు సేకరించి వ్యాపారాలు చేసుకోకూడదు అనేటువంటిది చట్టం, అంతే కదా. ఈ మార్గదర్శిలో చిట్టు కట్టిన వాళ్ళు చాలామంది నష్టపోయారనేటువంటి విషయం మనం చూసాం. అంటే అక్కడ నువ్వు చట్టానికి లోబడి పనిచేయని కారణం చేత కాదు నిన్ను ప్రశ్నిస్తున్నాడు అరుణ్ కుమార్. సరే, రాజకీయ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారికి మంచి ఇష్టడిగా అరుణ్ కుమార్ ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అరుణ్ కుమార్ను పెట్టి నన్ను హింసిస్తున్నాడు. ఇవాళ అరుణ్ కుమారు జగన్మోహన్ రెడ్డిని వాడుకుని నన్ను హింసిస్తున్నాడని మళ్ళీ ఒక వాదనకి వెళ్ళాడు. నన్ను ఎవరు ఏమి చేయలేరు అనేటువంటిది కాలం కదా. ఆ రోజున మీ ఇంటికి రాకపోవచ్చు సిఐడి వాళ్ళు, ఇవాళ వచ్చారు సిఐడి సిబి. తండ్రి చేయలేకపోయినా కొడుకు చేసి చూపిస్తాడు ఖచ్చితంగా రామోజీరావు యొక్క నిజస్వరూపాన్ని ప్రజలకి.
బయటికి పెట్టేసి. బీసీ కులాలన్నింటినీ కూడా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బీసీ యువతకి ఒక్క లోను కూడా ఇవ్వనటువంటి, ఒక్క పథకం కూడా ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. బీసీలంతా బుద్ధి చెప్తారని చెప్పి లోకేష్ అంటున్నాడు, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు కూడా. మంచి ప్రశ్న ఇది. ఈ శాఖకి నేను మంత్రిగా ఉన్నాను. బీసీలను ఎప్పుడు కూడా యాచకులుగా చూడాలనేటువంటిది వారి ఆలోచన. బీసీలను ఎప్పుడు కూడా రుణగ్రస్తులుగా ఉంచాలనేటువంటి వాళ్ళ ఆలోచన. రెండు పథకాల గురించి చెప్తాను నేను. రజకులకి ఒక ఇస్త్రీ పెట్టించేవాడు, ఎంత? 8,000. దానికి ఒక కాంట్రిబ్యూషన్ కట్టాలి, 2,000 3,000. ఆడు పని మానేసి 30 రోజులు తిరగాలి. అదే రజకుడికి ఇవాళ 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చెప్పిన 50,000 రూపాయలు. మళ్ళీ ఆ ఇంట్లో అమ్మఒడి, ఆ ఇంట్లో అమ్మఒడితో పాటుగా చేయూత, ఆ ఇంట్లో వృద్ధుడుంటే పెన్షను, ఇట్లాంటివి తీసుకోండి. ఒకరోజు నేను ఒక వీవర్ ఇంటికి వెళ్ళాను. ఆమె వీవ్ చేస్తే సంవత్సరానికి 90,000 సంపాదిస్తారు. మొగుడు పిల్లలు కలిసి కష్టపడితే ఒక వ్యక్తి 90,000 సంపాదిస్తారు. 4 ఏళ్లలో 90,000 రూపాయలు నేతన నేస్తం వచ్చిందని చెప్పింది ఆవిడ. ఏది తక్కువ అంటే తన అప్పు కాకుండా, అంటే వీళ్ళ బూర్జ్వా భావజాలం అంటారు నేను దీన్ని. బూర్జ్వా భావజాలం ఏమిటంటే ఈ బీసీలందరూ కూడా యాచకులుగా ఉండి వచ్చి వీళ్ళని బెగ్ చేయాలనేటువంటిది. రెండోది స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు ఒక ఏదో నాయి బ్రాహ్మడికి ఒక వీల్ చేయరు, రజకుడికి ఒక ఇస్త్రీ పెట్టి, గీత కార్మికుడికి ఒక మోకు, అది 500-1,000 రూపాయలు ఉంటుంది. అది ఇవాళ అట్లా లేదే. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నాం, 10 లక్షల రూపాయలు ఎక్స్క్రేష్ ఇస్తాం. ఆ లోకేష్ పాపం పేపర్ చదవడేమో అనిపిస్తుంది నాకు. 10 లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా, నేను స్వయంగా జీవో ఇచ్చాను మన ముఖ్యమంత్రి గారు. ఇంతకుముందు నువ్వు పట్టించుకోలేదు కదా. ఇప్పుడు కులగణన అంటాడు. కులగణనకి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఒక అధ్యయన కమిటీ వేశారు. ఐఏఎస్తో కొంత కమిటీని వేశారు. ఈ అందరితో ఒక కమిటీ వేస్తే కులగణన నేను వస్తే చేస్తాను అంటాడు. ఆల్రెడీ ప్రారంభమైంది ఆయన. 10 లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా బీసీలో ఎవరో గీత కార్మికులకు ఇస్తున్నాడు. ఆల్రెడీ జీవోలు ఉన్నాయి ఆయన. నాయి బ్రాహ్మణులు, వాళ్ళకి విద్యుత్ సబ్సిడీ ఉంది. నాయి బ్రాహ్మణులకి ఇది ఎంత వేళ ఆలయాల్లో వాళ్ళ కమిటీలు మెంబర్గా వేశారు. మనోదయం వాళ్ళకి ఎంత స్టేటస్, ఏ గుడిమెట్ల మీద అయితే వాళ్ళు కింద కూర్చుని కింద చూడబడ్డారో ఆ గుడికి పాలకులు అయిపోయారు. ఇవాళ బీసీలకు ఆ స్టేటస్ పెరిగింది. నాయి బ్రాహ్మణులకి క్యాస్ట్ ఎస్టాబ్లిషన్ జరగడానికి వీల్లేదని, రజకులకి వాళ్ళకి వచ్చినటువంటి జీవులు ఎక్కడ తెలియదు. ఏం మాట్లాడుతున్నాడు అతను అసలు? ఏం మాట్లాడంటే నేను చెప్తే వింటారులే వీళ్ళకి, వీళ్ళకి ఇంకా మైండ్ పరిపక్వత పెరగలేదనేటువంటి ఒక భావంలో ఉన్నాడా ఏంటని అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది నాకు. చంద్రబాబు నాయుడు నిజంగా ద్రోహం చేసావు ఆ రోజు నాయి బ్రాహ్మణులకి, నిజంగా ద్రోహం చేసావు ఆ రోజు రజకులకి, నిజంగా ద్రోహం చేసావు ఆ రోజు వేవర్స్కి, ఎవరైతే చేనేత కార్మికులు, ద్రోహం చేసేవారు రోజు గౌడ్ సాబులకి, ద్రోహం చేసేవారు రోజు నీకు సంచార జాతుల గురించి కనీస పరిజ్ఞానమే లేదు. అటువంటి వారిని కూడా ఇవాళ గొప్పగా ఈ ప్రభుత్వం తీసుకుందే. బీసీలకు స్వేచ్ఛగా వారు చేసుకునే కుల వృత్తులు చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది ఒక సైడు. వాళ్ళు ఎదగాలంటే ప్రధానంగా ఆలోచించాల్సింది విద్య. ఆ విద్య రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ పెడితే ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ని తగ్గించేసి 35,000 కుదించి బీసీలు వెన్నువిరిచినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఆ ఫీజులు కట్టలేని స్థితికి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి దాన్ని నియంత్రించి ఇవాళ చక్కగా వాళ్ళందరినీ చదివేటట్టు చేశాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంచేత 95లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యుంటే మా జీవితాలు వేరేగా ఉండేవి. ఈ బీసీల్లో ఈ 139 కులాలు అనేక మంది ఇంజనీర్లు అవుదురు, డాక్టర్లు అవుదురు, రకరకాల ఉద్యోగాలు చేసుకుందరు. ఆ దానికి ద్రోహం చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఇదంతా చాలా పెద్ద డిబేట్ ఉంది. బీసీలకు తీవ్ర అన్యాయం కేవలం చంద్రబాబు వాళ్ళ జరిగింది. చంద్రబాబు గారు గతంలో జన్మభూమి కమిటీలని పెట్టేవాడు. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చౌదరీస్ కాలనీ ఉందనుకుంటే పెద్ద సిమెంట్ రోడ్లు ఉండేవి, ఎస్సీ కాలనీలు ఉండేది కాదు. ఏంటబ్బా ఇదని ఆలోచించాను ఒకరోజు నేను. జన్మభూమి కమిటీకి 30% కాంట్రిబ్యూషన్ కట్టాలి. కట్టగలిగినవాడు ఎవడు? పెద్దవాడా? కట్టలేడు కదా. కట్టేవాడెవడు? పెద్దవాడు. పెద్దవాడిని పెంచడానికి కదా నువ్వు ఈ కండిషన్ పెట్టావు. పెట్టి ఎవడికి ఇస్తున్నావు కాంట్రాక్ట్? ఆ 30% ఆడికి ఇస్తున్నావు కదా. ఎస్సీ కాలనీ ఏ రోడ్డు చూసినా కూడా చాలా లో లెవెల్లో ఉండేది, సబ్ స్టాండర్డ్గా ఉండేది. తాను ప్రజల్ని ఎంత తెలివిగా మోసగించాడంటే, ఎంత తెలివిగా మోసగించాడంటే ఈ జన్మభూమి కమిటీలు అనేటువంటి వాటి వల్ల పూర్తి పెత్తనాన్ని తన చేతిలో పెట్టుకోవాలని, తన వారే బాగుపడాలని, తన వారి ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతాలే అభివృద్ధి చెందాలని, శుభ్రంగా ఉండాలని, వాళ్ళ కంట్రిబ్యూషన్ కట్టారు కాబట్టి వాళ్ళకి ఇచ్చింది ప్రభుత్వం అని ఈ పాపం అమాయకులైనటువంటి ఈ బీసీలు ఎస్సీలు సరిపెట్టుకుంటారు. మన దగ్గర కట్టడానికి అది లేదు కదా. కట్టిన వాడు కాంట్రాక్టులు తీసుకుంటాడనేటువంటి విషయం వీడికి తెలియదు కదా. ఓన్లీ కూలీ నాలి చేసేవాడు, అది పెద్ద మోసం కదా. ఆలోచించండి ఎప్పుడైనా.
నాకు తట్టినటువంటిది, నేను చూసినటువంటిది. చంద్రబాబు నాయుడు ఒక తీవ్రమైనటువంటి మోసగాడు. అన్నిటికంటే సూక్ష్మంగా ఆలోచిస్తే ఈ రాష్ట్రం ఈ వెనకబాడి ఉండడానికి కారకుడు చంద్రబాబు నాయుడే. ప్రజలు ఈసారి తెలుగుదేశం పార్టీకి బంపర్ మెజార్టీతో అధికారం ఇవ్వబోతున్నారని చెప్పి చంద్రబాబు చెప్తున్నాడు. నాకు ఓటింగ్ పర్సంటేజ్ భారీగా పెరుగుతుంది, సో కూటమితో కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అయినా సరే మీరు వైనాట్ 175 అని అంటారా? అంత ధైర్యం ఉందా? ఖచ్చితంగా అంటాం. ఎందుకంటే చెప్పింది చేశాం, చెప్పింది చేసి వాడి పట్ల ప్రజలకు ఉన్నటువంటి భావన మేము చూస్తున్నాం, కనుక మేము 175 అని అంటున్నాం. చంద్రబాబు నాయుడు 2019లో ఎంతకంటే ఎక్కువ పెద్ద భజన చేయించాడు. జయము జయము చంద్రన్న, వారం వారం పోలవరం, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు కట్టనటువంటి అసలు కనీస కట్టడాలు లేనటువంటి అమరావతికి బస్సులతో 700 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను తీసుకురావడం, అంటే ఎలా ప్రజల్ని మోసగించవచ్చు అనే దాని మీద అతను ఒక యూనివర్సిటీ, అందులో ఈ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇదే పనిలో ఉంటారు. కానీ మోసం అనే పదమే తెలియకుండా చెప్పింది చేయటమే, దానికి ఎన్ని కష్టాలనే భరించాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాలన, ప్రజలు జగన్, మధ్యలో నాలాంటి వాళ్ళు, ఏ ఏదైనా తప్పిదాలు చేస్తే మా మీద ఉన్న చెడ్డ ఆయనకి ఆపాదించాలి తప్ప ఆయన చెడ్డ కాదు. ఆయన చేసిందే ప్రజలకి చేరుతున్నటువంటి తరుణంలో ప్రజలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారు. అదే 175 గెలుస్తానని అంటానికి ఆ నాయకుడికి ఉన్నటువంటి నమ్మకం అదే. సార్, మళ్ళీ రామచంద్రపురం నుండి పోటీ చేయబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామన్న నమ్మకం ఉందా? మీరే చేస్తారా లేదా మీ వారసుని ఏమైనా తీసుకొచ్చే ఆలోచన? ఖచ్చితంగా నేనే చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మననే నాకు చెప్పారు కదా, ఆయన మాట నిజమనేటువంటిది. అన్న నువ్వు అక్కడే పోటీ చేస్తావని చెప్పారు, అక్కడే పోటీ చేస్తాం. ఇంకోటి, రామచంద్రపురం ప్రజలు చాలా విజ్ఞులు. ఒకటి, ఆ రోజు నేను కోరుకున్న స్వచ్ఛ స్వేచ్ఛ సేవ స్నేహ ఈ రామచంద్రపురం అనేటువంటిది సాధించడం కోసం రకరకాల ప్రయత్నాలు మేము చేసాం, అన్నీ సఫలీకృతమయ్యాం. ప్రత్యేకంగా ఏ వర్గాలకైతే ఒక భద్రతా భరోసా అవసరమో అది ఇవ్వడంలో నేను 90% సక్సెస్ అయ్యాను. నేను నాయకుడిని కాదు, సేవకుడిని. సేవకుడిని ప్రజలు ఎప్పుడు కూడా ప్రేమిస్తారు. వారసుడు నాకు సహకారం ఇస్తాడు. తాను కూడా సివిల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసినటువంటి నాలెడ్జ్ ఉంది కాబట్టి అక్కడ ప్రజలకు ఎలా ఉపయోగపడాలనేటువంటిది ఆలోచించేసిన వ్యక్తిగా అతను నాకు అందుబాటులో ఉండటం, నేను లేని సమయంలో ఖచ్చితంగా ప్రజలకు అతను వెరీ గుడ్ సర్వీస్. నాకంటే మంచిగా మా సన్ నరేన్ ఏదైతే ఉన్నాడో తాను అందిస్తున్నటువంటి సేవలు ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. జగన్ అన్న మాట వేణన్న నోట, ఆయన ఏది చెప్తే అదే. ప్రజలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, జగన్ గారు ఉన్నారు. ఈ మూడు నాకు అత్యధిక మెజారిటీతో గెలుపునిస్తాయనేటువంటిది నా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.